నమస్తే, నేను మీ పేరా. మీరు చూస్తున్నారు మీకు ఇష్టమైన ఛానల్, మీకు నచ్చిన ఛానల్, మీ రైతు బిడ్డ ఛానల్. ప్రతి గురువారము గుంటూరు జిల్లా క్రోసూరులో పశువుల సంత జరుగుతూ ఉండదండి. సో ఈ వారం రేట్లు ఎలా ఉన్నాయి ఏందన్నది మీకు మొత్తం పూర్తి డీటెయిల్స్ అనేది నేను ఇస్తాను. ఇది వచ్చి గీతల్లో మొదటి వీడియో అండి. ఇది పెద్ద గీతలు ఏవైతే ఉన్నాయో వీటి రేట్లు ఎలా ఉన్నాయి ఏందన్నది ఈరోజు చూద్దాము. ఇక్కడ కనిపిస్తున్న గీత ఏదైతే ఉందో దీని కాస్ట్ వచ్చేసి 125,000 రూపాయల రేట్లు ఉందని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇది రోజుకి 6.5 చొప్పున 13 లీటర్లు పాలైతే ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. సో ఇలా అయితే పెద్ద గీతలు అయితే చాలా మంచి గీతలు రావడం జరిగింది. కానీ అలాగే రేట్లు కూడా దానికి తగ్గట్టుగానే అంటే కొంచెం ఈ ఎండాకాలం కాబట్టి రేట్లు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో ఈరోజు వాటి పెద్ద గీతలు ఏమున్నాయి, వాటి రేట్లు ఎలా ఉన్నాయని కూడా మనం పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనండి, ఎప్పుడప్పుడు అప్డేట్లు తెలుసుకోవాలంటే మన రైతు బిడ్డ ఛానల్ చూడండి. తెలుసుండి, ఏం చెప్తున్నారు రేట్? ఇది ఏం చెప్తున్నారు రేటు? 95,000. ఏం చెప్తున్నారు రేటు? 95,000 చెప్తున్నారు. ఎన్ని వద్ది? తొలిది ఎన్ని అయితే సుమారు పాలు? 2 అవుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు రేట్? ఇది 105,000. ఎన్ని పాలు అవుతుంది? 6 అవుతుంది. ఎన్ని అయ్యద్ది? ఇది 2 అయ్యద్ది. ఏ ఊరి నుంచి వచ్చారు? గార్లపాడు నుంచి వచ్చారు. చూడుదా ఇది? ఎన్ని రోజులు వెళ్ళింది? ఇంక 20 రోజులు టైం ఉంది దానికి. రెండు కలిపి రేటు చెప్పావా? ఒకదాని రేటు చెప్పావా? ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి 90,000 రూపాయలు రేట్ ఉందని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరిగిందండి. ఇది రోజుకి 5 చొప్పున 10 లీటర్లు పాలిస్తుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇది ఇప్పుడు 2 ఈత అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారండి. అయితే రేట్ అనేది ఇది గ్యారంటీడ్ కాదు, అంటే ఫైనల్ రేట్ ఏం కాదు. మీకు నచ్చితే చూసుకొని రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారండి. సో మార్కెట్ ఇది ఒక సంత కాబట్టి రేట్లు అనేవి కొంచెం ఎక్కువగా చెప్తుంటారు. మీరు చూసుకొని వాటిని బట్టి కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇంకా ముందుకెళ్దాం. ఇంకా అక్కడ మంచి గీతలు ఈరోజు అయితే రావటం జరిగింది. సో వాటి రేట్లు అనేది చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత అయితే ఈ సంత అన్నింటిలో కల్లా టాప్ గీతంటే ఇదేనండి. సో పాడికి కానీ అలాగే దాని లక్షణాలు కూడా చాలా గ్రేటెడ్ ముర్రాకి సంబంధించిన ఒరిజినల్ ముర్రాకి సంబంధించిన గీతలాగా ఇది మనకు లక్షణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో అది పాలు కూడా చాలా బాగా ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. దీన్ని ఒకసారి మీరు చూసుకోవచ్చు పొదుగు ఎలాగ ఉంది. అంటే మనం కొన్ని వీడియోలో మనం చెప్పుకున్నాం లక్షణాలు ఏ విధంగా ఉంటే చాలా మంచిదని. అటువంటి అన్ని లక్షణాలు అనేవి ఈ గీతలో నాకు చాలా స్పష్టంగా కనిపించాయి. మంచి పాల సారం ఉన్న గీతలాగా మనకు కనిపించింది. అయితే వీళ్ళని ఒకసారి దీన్ని డీటెయిల్స్ ఏంటి, ఇది ఎన్ని పాలు ఇచ్చింది, దీని రేట్ ఎంత ఉంది, ఏందనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారని కూడా వీళ్ళని అడిగి తెలుసుకున్నారండి. ఓకేనండి. ఎవరండి? ఎవరు? లామ్ ఉంటారు. లామ్ ఏం చెప్పారు రేటు? 140 చెప్పారు. ఎన్ని అయ్యద్ది? 3 అయ్యద్ది. ఎన్నెన్ని పాలు అవుతుంది సుమారు? 15 లీటర్లు అవుతుంది. ఓ
ఓకే చూసారు కదండి, ఏంటంటే పిండి కొద్ది రొట్టె అంటారు. అలాగే సో దాని లక్షణాలు బట్టి దాని రేట్ అనేది ఈ విధంగా అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఫైనల్ రేట్ అయితే కాదు, మీకు నచ్చితే రేట్ మాట్లాడుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి 130,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరిగింది. రెండో అయితే అని చెప్పి చెప్తూ ఉన్నారండి. ఇది 7-7 చొప్పున 14 లీటర్ల పాలు అయితే రోజుకు ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. పాలు అయితే గ్యారంటీడ్, చాలా లూజుగా పెద్ద దారులు వస్తాయని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. సో ఒకసారి దీన్ని కూడా మీరు చూసుకోవచ్చు. దీని పొదుగు అంత పెద్దగాను చాలా స్పష్టంగా ఉంది. సో ఇదైతే పాలు బాగా ఇస్తుందని చెప్పి వాళ్ళైతే చెప్తూ ఉన్నారండి. ఓకేనండి, ఇది ఫైనల్ రేట్ అయితే కాదు, మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి కూడా వాళ్ళైతే చెప్తున్నారు. సో ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా అక్కడ ఉన్నాయి మీకు నేను చూపిస్తాను. మన ఛానల్ అయితే ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తే మంచి మంచి ఇంకా వీడియోలు అనేది మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తానండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి 110,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది రోజుకు 5-10 చొప్పున 10 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారండి. సో అయితే ఇది పాలు అనేది గ్యారంటీడ్ అని చెప్పి చెప్తున్నారు. మేము ప్రతి వారం కూడా సంతకం ఇక్కడికి రావడం జరుగుతుంది. సో మీకు కనుక ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మళ్ళీ అడగొచ్చు అని చెప్పి కూడా మేము అంత గ్యారంటీ ఇస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ పడ్డ ఇది 2 ఈత పడ్డ అండి. సో దీని కాస్ట్ వచ్చేసి 110,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. ఇది 5-10 చొప్పున 10 లీటర్ల పాలు ఇస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంకా దీనికైతే ఏంటానికి టైం అయితే ఉందని చెప్పి ఇంకా టైం అయితే ఉంది అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. ఓకేనండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి 120,000 రూపాయలు ఎట్లయితే ఉండండి. ఇది ఇది రోజుకి 6-12 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అయితే ఇది రేట్ అనేది ఫైనల్ రేట్ అయితే కాదు, మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. ఇంకా మీరు దీన్ని క్లియర్గా చూసుకోవచ్చు, ఇది గ్రేటెడ్ ముర్రాకు సంబంధించిన గీతగా అని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత నాటులో చాలా మంచి గీత అండి. నాటులో కూడా మంచి మంచి గీతలు ఉంటాయి. నాటు గీతలు అంటే పాలు తక్కువ ఇస్తాయి అనుకుంటారు, కానీ నాటు గీతలు కూడా చాలా పాలు ఇచ్చే గీత ఇది మీకు ఇప్పుడు మీకు కనిపిస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 90,000 రూపాయలు ఎట్లా ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది 7-7 చొప్పున 14 లీటర్ల పాలు అయితే రోజు ఇస్తుందని చెప్పి వీళ్ళు అయితే చెప్తూ ఉన్నారండి. నాటుల్లో కూడా చాలా మంచిగా ఎక్కువ పాలు ఇచ్చే గేదెలు అయితే ఉన్నాయి. సో అలాంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది. ఎవరైతే ఫామ్ కోసం పెంచాలనుకుంటున్నారో ఇలాంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకొని పెంచినట్లయితే నాటులు కూడా మంచి లాభాలు అయితే మనకు రావడం జరుగుతుంది. సో ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా అక్కడ ఉన్నాయి నేను మీకు చూపిస్తాను. సో కొంచెం ఎవరైతే మనకి సంతకు వస్తున్నారో సంతల్లో కొనాలనుకుంటున్నారో వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా గీతలను చూసుకొని కొంచెం గీతల గురించి ఐడియా అంటే కొంచెం తెలిసిన వాళ్ళని తీసుకొని వచ్చి చూపించి తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సంతలు అంటే అన్ని రకాలుగా ఉంటారు కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి 115,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. ఇది తొలిసూరుదని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇప్పుడైతే 4-4 చొప్పున 8 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళైతే మనకు చెప్పారండి. అయితే ఇది ఫైనల్ రేట్ అయితే కాదు, మీకు నచ్చితే రేట్ మాట్లాడుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి 110,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. ఇది రోజుకి 6-12 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అయితే ఇది ఫైనల్ రేట్ అయితే కాదు, మీకు నచ్చితే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ ఈనింది కాబట్టి కావాలంటే పాలదారులు అలాగే పాలు కూడా చూసుకొని మీకు నచ్చితే తీసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి 95,000 రూపాయల రేట్లు ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. ఇది రోజుకి 6-12 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అయితే ఇది రేట్ అనేది ఫైనల్ రేట్ అయితే కాదు, మీకు నచ్చితే రేట్ అనేది చూసుకొని మాట్లాడుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. అలాగే పాల ధారలు కూడా చాలా పెద్దగా వస్తాయి, చాలా లూజ్గా వస్తాయి అని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అంటే ఆడవాళ్ళు తినడానికి కూడా ఎటువంటి ఇబ్బంది అనేది కూడా ఉండదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ గీత దీని కాస్ట్ వచ్చేసి 110,000 రూపాయల రేట్లో ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారండి. అయితే ఇది ఇంకా ఏంటానికి టైం అయితే ఇంకొక 10-15 రోజులు టైం అయితే ఉందని చెప్పి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు. అయితే చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ అయితే కాదండి. ఓకేనండి, ఇవ్వండి ఈరో వారం పెద్దగా.